ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల మీదే ఒక వివాదం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల మీద వివాదం నడుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఉంది. అంటే కరోనా పేరు చెప్పి కరోనాను వాడుకొని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకూడదు, ఎన్నికలు పెట్టద్దు అనేది వైసీపీ స్టాండ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈసీ చెబుతున్నమాట, ఎలా చూడాలి? కరోనాని సార్ ఇంకోటి కరోనాని వాడుకుని జగన్ గారు ఆపడం లేదు. కరోనా అనేది ఒక పెను ప్రమాదం అని చెప్పి మనం గుర్తు చేసింది ఎవరు? నిమ్మగడ్డ గారే కదా. నిమ్మగడ్డ గారే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ పెట్టాలనుకుంటే నిమ్మగడ్డ గారు కోర్టు సార్ చెప్పండి సార్ ఒకప్పుడు కరోనా నిమ్మగడ్డ గారు వాడుకున్నారా అయితే మార్చిలో? ఖచ్చితంగా వాడు ముమ్మాటికి వాడుకున్నారు సార్. మీలాంటి మీడియా వాళ్ళకి బాగా తెలుసు కదా అది. నేను అనేది ఏంటంటే సార్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి పెద్దగా కరోనా ఎఫెక్ట్ లేని టైంలో, అది ఒకటి రెండు కేసులు అప్పుడప్పుడు నమోదవుతున్న టైంలో ఎలక్షన్ పెట్టాలనుకుంటే ప్రభుత్వం ఆ రోజు కరోనా ఉంది అంటే ప్రజలను చంపేయాలనుకుంటున్నారా, ప్రజలు చచ్చినా మీకు రాజకీయాలే కావాలని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి ఇదే నిమ్మగడ్డ గారు, ఈ నిమ్మగడ్డ వెనకండి నడిపిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడిన మాట మీకు తెలుసు. ఆనాడు ప్రజలకు ప్రమాదం అన్నప్పుడు ఈనాడు విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. ఏంటి కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు, ఎన్ని కేసులు నమోదవుతున్నాయండి? పైగా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందని కూడా అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు జాగ్రత్తగా ఉన్నానే. ఇలాంటి టైంలో రాజకీయాలు ఏదైతే అప్పుడు వద్దన్నారో ఈ రోజు కావాలని అంటున్నారంటే వీళ్ళు అవసరమైనప్పుడు వద్దంటారు, వీళ్ళకి అవసరమైతే కావాలంటారు. అంటే వీళ్ళ స్వలాభాల కోసం ప్రజలు చచ్చిన వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది రాజకీయ పార్టీల భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి ఇలాంటి మాటలకి. రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుతం ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ దీని మీద మీరు వైసీపీ స్కూళ్లు తెరిచితే కరోనా లేదు, ఒకవేళ ఇప్పుడు సంకల్ప యాత్రకు మూడేళ్లు అని చెప్పి పాదయాత్రలు గుంపులు గుంపులుగా వెళ్తున్నప్పుడు అప్పుడు కరోనా ఎఫెక్ట్ లేదు, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ లేదు, ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రమే కరోనా అడ్డొచ్చిందా అని? నేను మాట చెప్తాను సార్, ఇలా కరోనా ఎఫెక్ట్ ఉందా లేదా తర్వాత విషయం సార్. చంద్రబాబు నాయుడు కరోనా గురించి మాట్లాడడానికి అసలు సిగ్గు ఉండాలి అతనికి. నేను ఈ మాట అంటే పెద్ద మాట అవుతుందేమో, సిగ్గు అనేది ఉండాలి కాస్త ఆయనకి. ఎందుకంటే ఇంత కరోనా ఎఫెక్ట్ టైంలో వెళ్ళిపోయి హైదరాబాద్ లో కూర్చొని జూమ్ కాల్లో మాట్లాడేటువంటి తను ఏంది? ఒక సాధారణ నాలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు జూమ్ కాల్లో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళు రాజకీయం ఉన్నటువంటి ఆయన కూడా హైదరాబాద్ లో కూర్చొని నీతులు చెప్తాడు, రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలని హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ చెప్తాడు. తనన్నీ చెప్పేది కరోనా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది అబ్బా గొడుగులు బయటకు వస్తే కదా తెలిసేది. హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటే కరోనా ఎఫెక్ట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఏనాడన్నా గెలిపించిన కుప్పంకైనా వెళ్ళాడా? గెలిపించిన కుప్పం ప్రాంతంగానే వెళ్ళాడు? వెళ్ళలేదు. కరోనా టైంలో నానా ఇబ్బందులు పడుతూ కనీసమైనటువంటి అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఆ టైంలో కూడా కనీసం కుప్పం ప్రాంతం వైపు తొంగి కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఆయన అతను రాజకీయం తప్ప ఏమీ చేయడండి. ప్రజలు ఇవన్నీ ఇత పట్టవు అతనికి, అలా నచ్చవు అసలు అతను చంద్రబాబు నాయుడు గారు, అవి నచ్చనే నచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.